సీఎం చంద్రబాబు నాయుడు ఒక గజదొంగ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాటల దాడిని మరింత పెంచారు. దేశాన్ని దోచుకోవడానికి మరికొంతమంది దొంగలను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణంలో పాత్రదారులు కాంగ్రెస్ పెద్దలేనని ధ్వజమెత్తారు. దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అవసరం చాలా ఉందన్నారు. మూడు రాష్ట్రాల కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ల సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని తిట్టిన చంద్రబాబు అదే తల్లి కాంగ్రెస్ తో సిగ్గు లేకుండా కలిశారని కన్నా నిప్పులు చెరిగారు. సీఎం మానసిక పరిస్థితి అంత బాగోలేదని కేసీఆర్ ను ముందుగా రెచ్చగొట్టింది చంద్రబాబునని అన్నారు. కుంభకోణాలతో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రాంతీయ పార్టీల అవినీతి పరులతో కూటమి ఏర్పాటు చేసుకొని ఏదైతే 2014 తర్వాత ఈ దేశానికి అవినీతి రహిత పరిపాలన అందిస్తూ నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని దింపాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులు అందరూ కూడా ఒకటవుతున్నారు. దాంట్లో భాగంగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి మళ్ళీ ఈ అవినీతి పరులందరిని కూడా అధికారంలోకి తీసుకొస్తాము అనేటువంటి దాని మీద ఒక వాదన వినపడుతున్నటువంటిది మనం చూసాం. ఈ రోజున నరేంద్ర మోడీ గారు తిరిగి 2019 ప్రధానమంత్రి అవడం భారతదేశానికి అవసరం. ఈ మధ్య మీరంతా చూసింటారు వాట్సాప్లో, ఈ మధ్య జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు పాకిస్తాన్లో భారీ ఎత్తున ఊరేగింపు చేసుకున్నటువంటి మాట. ఈ పరిణామాలు మనం చూస్తూ ఉంటే చైనా పాకిస్తాన్ ఈ టెర్రరిస్టుల యాక్టివిటీస్ విషయంలోనైతేనేమి, ఈ అవినీతి కుంభకోణాల విషయంలోనైతేనేమి ఒక్కసారి మనం ఒక పరిశీలన చేస్తే అధికారం కోసం ఏ స్థాయికైనా కూడా దిగజారటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళతో కలిసి వస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఈ అవినీతి పరులందరూ కూడా కలిసి 19 రావడానికి సిద్ధంగా ఉన్నారు. వీటిని ప్రజల దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.